हाय फ्रेंड्स, गुड मॉर्निंग। ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నానండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని రోజు ప్రార్థిస్తున్నాను। చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్, నేను ఇలా వీడియో మీదకి వచ్చి ఏంటో కొత్తగా ఉంది నాకు, మళ్ళీ దాదాపుగా ఒక 20 రోజులు అయిపోతుందేమో నేను వీడియోలు అయితే రోజు పెడుతున్నాను। అది ఏంటంటే కొంచెం హెల్త్ క్లైమేట్ అది చేంజ్ అవుతుంది కదా, దానివల్ల కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది, అందుకనేసి వీడియో ఓకే మాట్లాడటానికి అయితే రావట్లేదు। వంటలు అయితే చేసుకుంటాం కదా, తింటాం కదా, తినడం అయితే మానం కదా, అవి మటుకు కంపల్సరీ అవి మీకు రోజు పోస్ట్ చేస్తున్నాను। నెక్స్ట్ ఏంటంటే నాకు ఎందుకో వ్యూస్ తగ్గుతున్నాయి, ఎవరు చూడట్లేదో ఏమో మరి, నా వీడియోస్ని కొంచెం చూడండి। నెక్స్ట్ ఏంటంటే నేను మీకు చూపించబోయే వంటకం ఈరోజుది పనీర్ కోఫ్తా కర్రీ। చాలా కష్టపడి చేస్తున్నాను, చూడండి, చూసి కామెంట్స్ ఇవ్వండి, లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి। నేను ఎవరినో ఏంటో మీకు చెప్పాలి కదా, నా పేరు డి విజయలక్ష్మి, నా ఛానల్ పేరు సాయిస్ కిచెన్ డి విజయ। ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్. ఓకే ఫ్రెండ్స్, చూద్దాము మరి। ఓకే, ఏంటబ్బా ఇది అనుకుంటున్నారా? ఇవేం చెప్పండి, గోల్ గోల్గా ఉన్నాయి కదా, గోల్ గోల్గా ఉన్నాయి పన్నీర్ కోఫ్తా, హోటల్ స్టైల్ పన్నీర్ కోఫ్తా కర్రీ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్। ఎలా ఉందో ఏంటో మీరు వండుకుని టేస్ట్ చూసి నాకు కామెంట్లో పెట్టండి, నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు అంతా చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? నాది సాయిస్ కిచెన్ డి విజయ, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, చూడండి, వ్యూస్ ఇవ్వండి, సబ్స్క్రైబర్స్ అవ్వండి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నానండి, మీరు కూడా బాగుండాలని ఆ దేవుని రోజు ప్రార్థిస్తున్నాను। నేను ఈరోజు పన్నీర్ కోఫ్తా కర్రీ చేస్తున్నానండి। పన్నీర్ కోఫ్తా కావాల్సినవి మనకి పన్నీర్, ఆలుగడ్డ 1 కప్, శనగపిండి 3 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్, ఇవి పన్నీర్ కోఫ్తాకి। కర్రీకి, గ్రేవీకి టమాటా, ఆనియన్, బాదం, జీడిపప్పు, ఈ ప్రిపరేషన్ చూద్దాం। మనం స్టవ్ వెలిగించుకుని ముందు గ్రేవీకి ప్రిపేర్ చేస్తున్నామండి। స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు ఆగి ఆనియన్, టమాటా, దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లిపై చక్కగా ఇలా చెక్క తీసేసుకుని ఇందులోనే వేసేసుకోవాలి। దీంట్లో మనం ఈ జీడిపప్పు, బాదాము కూడా వేసేసుకోవాలి। ఇవి సిమ్లో మగ్గుతూ ఉంటాయి ఈలోగా మనకి, కోఫ్తాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మనం చూద్దాం। ఆలుగడ్డలు ముందు కుక్కర్లో పెట్టేసుకుని ఉడకబెట్టుకోవాలండి, ఈ పన్నీర్ని మొత్తం ఇట్లా మనం Thank you.
ఓకే అండి, మనకి ఇది పన్నీర్ మొత్తం మ్యాష్ చేసుకున్న తర్వాత ఆలూలు ఉడకబెట్టుకున్నాం కదా, 2 కప్పులు అయినాయి. ఈ 2 కప్పులు ఆలుగడ్డలు కూడా మనం మ్యాష్ చేసేసుకుని బాగా ఇందులో వేసేసుకోవాలి. నాకు తెలిసి 3 ఆలుగడ్డలు ఎక్కువ దీనికి. దీంట్లో మనం శనగపిండి, శనగపిండి వేసుకున్నాక కారం 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి. కారం ధనియాల పొడి 1 టీ స్పూన్, గ్రేవీకి మగ్గిపోయినాయి కదండి మనకి బాగా, ఇవి టమాటాలు, ఆనియన్స్, కాజు ఇవన్నీ దీంట్లో మనం కొంచెం ఏమి యాడ్ చేసుకోకర్లేదు, దీంట్లో గ్రైండర్ చేసుకుంటే సరిపోతుంది. అల్లము, వెల్లుల్లిపాయ కూడా ఇందులోనే వేసేసుకున్నాం మనం, పేస్ట్ వేయం ఇంకా. ఇది చల్లారనివ్వాలి. ఈలోగా మనం ఇక్కడ కోఫ్తా బాల్స్ రెడీ చేసుకుందాం. ఓకే అండి, కోఫ్తా బాల్స్ మొత్తం మ్యాష్ చేసేసుకున్నాం మనం. వీటిని మనం ఇట్లా మనం వీటిని ఉండలు చుట్టేసుకుని కోఫ్తాలు చుట్టేసుకున్నామండి. ఇప్పుడు మనం బాండీ పెట్టుకుని కోఫ్తాలు వేయించుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ సిమ్లోనే కాగాలి, లేకపోతే కోఫ్తాలు మనకి మాడిపోతాయి, ఉడకవు లోపల. ఓకే అండి, ఆయిల్ హీట్ ఎక్కింది, మనం కోఫ్తాలు వేసుకుందాం ఇందులో. ఇవి వేసుకున్న వెంటనే కలపద్దు, కొంచెం మనకి ఫ్రై అవనివ్వాలి. ఓకే అండి, ఇవి కొంచెం ఫ్రై అయినాయి, మనం కలుపుదాం వీటిని. ఇప్పుడు స్లోగా కలపండి ఫ్రెండ్స్, స్పీడ్గా కలపద్దు. ఇట్లా టర్న్ చేసుకుంటూ దీన్ని ఒకటొకటి టర్న్ చేసుకోవాలి. సిమ్లోనే వేగాలి. మీడియం ఫ్లేమ్ అయినా మీకు మూకిడి కొంచెం దలసరిగా ఉంటే ఓకే, ఇట్లా స్టీల్ బాండీలు అవి పెట్టుకుంటే ఇవి కొంచెం పలచగా ఉంటాయి కదా, మనకి సిమ్లో తొందరగా వేగిపోతాయి అన్నమాట, ఉడుకుతాయి బాగా. ఈ గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత మనం తీసేసుకోవటం వీటిని ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకి బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసినాయి కలర్, బాగా ఎంత బాగా వచ్చినాయి చూడండి కలర్. ఇవి మనం తీసుకుని ప్లేట్లో పెట్టుకుని మరి మిగిలినవి కూడా వేసేసుకుందాం. అవి వేగే లోపల మనం గ్రేవీకి ప్రిపేర్ చేస్తాం. మనం ఫస్ట్లో ఉడకబెట్టేసుకున్నాం కదా టమాటా, ఆనియన్, జీడిపప్పు, బాదం పప్పు, అల్లం, వెల్లుల్లిపాయ అన్నీ కూడా ఇందులో వేసుకుని మిక్సీ చేసుకుని. ఓకే అండి, బాండీ హీట్ ఎక్కింది, మనం ఆయిల్ వేసుకుని సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ 1 స్పూన్ మసాలా కోసం అండి.
ఇవి వేగుతుండగానే మనం దీంట్లో కొంచెం పసుపు टू स्पून कारम वन टेबल स्पून धनिया पड़ी इधी मन की कलर मारक मुदे मन टमाटा प्यूरी उदा अभी आनियन इवन वेसको ग्रैंडर चुस्क इध मन इंदोवाली कलर अनेशिस् वस्तु मन की दीं मन फोर टेबल स्पून कर्ड ऐड इन बेगन मन आ ग्रेवी पैन ऑयल तेले वरकू कलुपुतूने उंडालंडि मन మాడిపోకుండా చూసుకోవాలి ఓకే అండి ఇది మసాలా అంతా మనకి బాగా ఇట్లా విడిపోతుంది దాంట్లో కొంచెం మనం వాటర్ పోసుకొని మీకు ఇంకా గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ మసాలాల పువ్వులు అవి వేసుకున్నాం కదా అవి తీసేసుకోవచ్చు అండి మనం ఇట్లా దీని వీటిని తీసేసుకొని మనం ఆ ఫ్లేవర్ దిగింది కదా మనకి బాగా ఇప్పుడు కోఫ్తాలు వేసేసుకొని మనం salt యాడ్ చేసుకోలేదు కర్రీలో కోఫ్తాల్లో యాడ్ చేసుకున్నాం కానీ కర్రీలో salt యాడ్ చేసుకోలేదు ఫైనల్ గా salt salt ఫర్ టేస్ట్ యాడ్ చేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఇట్లా కొంచెం మనం దీంట్లో ఇలా ఇదవనివ్వాలి ఓకే ఫ్రెండ్స్ పన్నీర్ కోఫ్తా కర్రీ అయిపోయింది మనకి దీనికి కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఓకే ఫ్రెండ్స్ దీని ఆఫ్ చేసే ముందు నాది సాయిస్ కిచెన్ డివిజియా ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ లైక్ నాకు వ్యూస్ ఎక్కువ రావట్లేదండి నా ఫ్రెండ్స్ ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు ప్లీజ్ సపోర్ట్ మీ నేను వీడియో చేయగా వీడియోలకు వచ్చి మాట్లాడక చాలా రోజులు అయిపోతుంది ఏదో ఒక రోజు మాట్లాడతాను మళ్ళీ వచ్చి కొంచెం హెల్త్ ఇష్యూస్ అయినే దానివల్ల నేను మాట్లాడలేకపోతున్నాను మళ్ళీ వచ్చి మీతో కలుస్తాను ఓకే ఫ్రెండ్స్